హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ తెలుగు ఛానల్. నేను మీ శాలిని. ఎలా ఉన్నారందరూ? బాగున్నారు కదా? ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా, మీరు నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని నొక్కారంటే నేను ఏ వీడియో చేసినా మొదట మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే చూసేయొచ్చు. వ్యాపార సంబంధమైన ప్రకటనల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి మరి. సన్నీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, నెరవాటి హాస్పిటల్స్, గాంధీ చౌక్, నంద్యాల. ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే అంశము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్లో నిలబడడం అన్నమాట. దీన్ని మీకు ఒక చార్ట్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గర్భసంచి, యోని, రెండు ట్యూబ్స్, రెండు అండాశయాలు. ఈ ట్యూబ్స్నే మనం తెలుగులో పిల్లలయ్యే పేగులు అని అంటాము. ఆడవారికి ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క అండాశయంలో 8 నుంచి 10 అండాలు పెరగడం మొదలవుతాయి. కుడివైపు 8 నుంచి 10, ఎడంవైపు 8 నుంచి 10 అండాలు పెరగడం మొదలవుతాయి. ఈ 8 నుంచి 10లో కేవలం ఒక్క అండం మాత్రమే బాగా మంచి సైజుకి పెరుగుతుందన్నమాట. 12 నుంచి 14 రోజు మధ్యలో ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఎగ్ మీదకి ఈ ట్యూబ్ వాలి ఎగ్ని అందుకుంటుంది. భార్యాభర్త కలిసినప్పుడు భర్త కణాలు యోని, గర్భసంచి ద్వారా ట్యూబ్కి చేరుతాయి. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది. ఈ తయారైన బేబీ 5 రోజుల పాటు దొర్లుకుంటూ వచ్చి గర్భసంచిలో చేరి ఇక్కడ అతుక్కుని 9 నెలలు పెరిగి కాన్పునొప్పులు వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో తయారవుతుంది, కానీ ఈ తయారైన బేబీ గర్భసంచిని చేరి ఇక్కడ పెరిగి కాన్పునొప్పులు వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ట్యూబ్లో తయారైన ప్రెగ్నెన్సీ గర్భసంచిలోకి చేరలేదు, చేరలేక ట్యూబ్లోనే ఇరుక్కపోయి అక్కడే పెరిగి అక్కడ స్థలం ఉండదు కాబట్టి ట్యూబ్ పగిలిపోతుందన్నమాట. దీన్నే మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కొంతమందిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిలో అంటే, ఆల్రెడీ గర్భసంచికి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటామన్నమాట. అంటే గర్భసంచికి పక్కన పిల్లలయ్యే పేగులకి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ మూలంగా ట్యూబ్లో బ్లాక్ అంటే ముసుకపోవడం అనేది జరుగుతుంది. గుడ్డు, శుక్రకణము, మైక్రోస్కోపిక్ కణాలు అంటే మనము కంటి ద్వారా చూడలేమన్నమాట, వాటిని మైక్రోస్కోప్ కింద మాత్రమే మనం చూడగలం. అంత చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న బ్లాక్ ఉన్నా కానీ ఈ చిన్నవి దూరి వెళ్ళిపోతాయి. కానీ ప్రెగ్నెన్సీ ఏర్పడిన తర్వాత బేబీ అనేది రెండు, శుక్రకణము, అండము రెండు కలిసి తయారైనటువంటిది. ఇంకొకటి ఏంటంటే అది రోజు రోజుకి సైజు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బేబీ అనేది ఆ బ్లాక్ని దాటి గర్భసంచిలోకి రాలేదన్నమాట. అందుకని ప్రెగ్నెన్సీ ట్యూబ్లోనే నిలబడిపోతుంది. ట్యూబ్లలో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేదంటే పుట్టుకతోనే కొంతమందికి ట్యూబ్లలో ఇబ్బందులు ఉంటాయి, డైవర్టికులా అంటాం, అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ పక్కన అపెండిక్స్ అనే పేగు ఉంటుంది కడుపులో. అపెండిక్స్ పేగు వాచి అపెండిక్స్ ఆపరేషన్లు అయినప్పుడు లేదు అంటే అంతకుముందు మనకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. దాంట్లో ఒక రకం ట్రీట్మెంట్ ఏంటంటే ఇంజెక్షన్ చేసి ప్రెగ్నెన్సీని కరిగించేయడం. అలాంటి ట్రీట్మెంట్లు ఏమైనా తీసుకున్నప్పుడు మరలా రెండోసారి అదే ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ట్యూబెక్టమీ. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అలాంటి ఫెయిల్ అయిన పక్షాల్లో కూడానే ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇట్లా ట్యూబెక్టమీ అయిపోయినాక కొంతమంది మరలా పిల్లలు కావాలని రివర్స్ ఆపరేషన్ చేయించుకుంటారు. దాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. ట్యూబల్ రీకెనలైజేషన్ అయినప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసిన చోట బ్లాక్ అనేది తయారవ్వచ్చు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేసిక్గా 3 టైప్స్ ఉంటుంది ట్రీట్మెంట్. ఒకటి ఏంటంటే మెడిసిన్స్, రెండోది సర్జరీ. మెడిసిన్స్ ఎవరికి ఇవ్వాలి, సర్జరీ ఎవరికి చేయాలి.
మెడిసిన్స్ ఇవ్వాలి అంటే పేషెంట్ కాస్త ఆరోగ్యంగా ఉండాలి, రక్తం చాలా బాగుండాలి, అట్లనే లివర్ పనితీరు, కిడ్నీ పనితీరు బాగుండాలి. అంతేకాకుండా ప్రెగ్నెంట్ అవునా కాదా అని మనము బీటా హెచ్సిజీ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని డయాగ్నోస్ చేయాలంటే బీటా హెచ్సిజీ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బీటా హెచ్సిజీ వాల్యూస్ 3500 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనము ట్యాబ్లెట్స్ ద్వారా మనము ప్రెగ్నెన్సీ కరిగేటట్టు చేయొచ్చు అన్నమాట. బీటా హెచ్సిజీ వాల్యూస్ తక్కువ ఉండాలి. అట్లనే స్కాన్లో చూసినప్పుడు ఉమ్మనీటి సంచి వరకే మనకు కనపడాలి. బేబీ కనపడినా బేబీ హార్ట్ బీట్ అనేది కనపడకూడదు అన్నమాట మనకి. అంటే అంత చిన్నగా ఉండాలి బేబీ. మనం స్కాన్లు చూసినప్పుడు బాగా చిన్నగా ఉందనుకోండి, అప్పుడు అది మందులతో కరిగిపోతుంది అన్నమాట. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యాయి అనుకోండి, ఇవన్నీ కూడా ఆ పేషెంటు బాగా మంచి ఆరోగ్యంగా ఉండి లివర్ పనితీరు, కిడ్నీ పనితీరు బాగుండి, బీటా హెచ్సిజీ వాల్యూస్ తక్కువ ఉండి, బేబీ బాగా చిన్నగా ఉందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనము మిథోట్రెక్సేట్ అనే ఇంజెక్షన్ ద్వారా బేబీ ట్యూబ్లో ఉన్న బేబీ కరిగిపోయేటట్టు మనము చేయొచ్చు. కొన్ని పరిస్థితుల్లో అంటే ఏంటంటే, ఇప్పుడు బీటా హెచ్సిజీ వాల్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి, లేదంటే ఆమె లివర్ పనితీరు, కిడ్నీ పనితీరు బాగాలేదు, లేదంటే పెద్ద బేబీ ఉంది, హార్ట్ బీట్ కనపడతా ఉంది, అలాంటి పరిస్థితుల్లో మనము మందులు వాడడానికి అవదన్నమాట, కేవలం ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్లో కూడా రెండు రకాలు ఉంటాయన్నమాట. లాప్రోస్కోపిక్ సాల్పింగ్ ఎక్టమీ అంటాము, ఇంకొకటి లాప్రోస్కోపిక్ సాల్పింగ్ ఆస్టమీ అని అంటాము. ఇది మరి ఆ పేషెంట్కి ఏ ఆపరేషన్ సెట్ అవుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, పేషెంట్ స్టేబుల్గా ఉందా లేదా. అంటే రక్తం బాగా పోయిందనుకోండి, ప్రెగ్నెన్సీ పగిలిపోయి రక్తం కడుపులో బాగా పోయిందనుకోండి, అలాంటప్పుడు ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది. ఇంకొకటి ట్యూబ్ ఎంత డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి కూడా, హాఫ్ ఆఫ్ ద ట్యూబ్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మొత్తము ట్యూబ్ తీసేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా పేషెంట్ స్టేబుల్గా ఉండి, అంటే రక్తం అది బాగుంది, ఏదో కొద్దిగా మాత్రమే బ్లీడింగ్ అయినప్పుడు, లేదంటే ట్యూబ్ లెంత్ చాలా బాగుంది, మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ ట్యూబ్ ఆరోగ్యంగా ఉంది అనుకున్నప్పుడు, మనము సాల్పింగ్ ఆస్టమీ అనే ఆపరేషన్కి వెళ్తామన్నమాట. సాల్పింగ్ ఎక్టమీ అంటే ట్యూబ్ని ఇంతవరకు తీసేస్తాము. సాల్పింగ్ ఆస్టమీ అంటే ట్యూబ్ మీద ఒక పొడుగాటి ఇన్సెషన్ ఇచ్చి బేబీని తీసేసి ఆ ట్యూబ్ని సలైన్తో క్లీన్ చేస్తామన్నమాట. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఎక్టోపిక్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చెప్పి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంతమందిలో అటువైపు ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది. ఒక ట్యూబ్ లేకపోయినా కానీ మనకి న్యాచురల్గా రెండు ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి రెండో ట్యూబ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు మరి ఒక ట్యూబ్ ఉంది, ఒక ట్యూబ్ తీసేశారు, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ట్యూబ్ బాగుందా లేదా అని మనము హెచ్ఎస్జీ లేదా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్యూబ్ కనుక బాగుందనుకోండి, 2 ఇయర్స్ మనము న్యాచురల్గా ట్రై చేయొచ్చు. 2 ఇయర్స్ న్యాచురల్గా ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ట్యూబ్ అయితే ఓపెన్గా ఉంది, కాకపోతే ట్యూబ్ పనితీరు పాడైందనే అర్థం అన్నమాట. అలాంటప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే బాగుంటుంది. అట్లా కాకుండా రెండు ట్యూబ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతే బాగుంటుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్నా ట్రై చేయడం కన్నా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని మనము టెన్షన్ పడక్కర్లేదు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒక ట్యూబ్లో వచ్చినా కానీ మనకు 80-85% ఆఫ్ ద కేసెస్లో సెకండ్ ట్యూబ్ ద్వారా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా తక్కువ మందిలో ఎవరికైతే పిఐడి ఉండి, గర్భసంచికి ఇన్ఫెక్షన్లు ఉండి రెండు ట్యూబ్స్ కూడా పాడైనాయో, వారిలో మటుకు మనం కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్లాల్సి ఉంటుంది. చూశారు కదా, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ దగ్గరలోని ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి.